మూడు రాజధానుల ప్రాంతంతో పేరుతో మూడు రాష్ట్రాలుగా మీడు ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించాడు. ఎక్కడ కూడా అభివృద్ధి జరగల. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం అమరావతికి మాత్రమే ఆయన వ్యతిరేకమనే ఒక అపవాది వేస్తున్నారే, నేనంటున్న మొత్తం రాష్ట్రం మీదే, ఆయన రాష్ట్రం మీదే వ్యతిరేకత. ఈ రాష్ట్ర ప్రజల మీదే దేశం పెంచుకున్నాడు. అభివృద్ధి అనే పదమే ఆయన డిక్షనరీలో లేదు. అందుకనే ఈ ప్రాంతమని లేకుండా ఆ ప్రాంతమని లేకుండా ఎవరి పట్ల వివక్ష చూపకుండా, అది అమరావతి అయినా విశాఖపట్నమైనా కడప అయినా కర్నూలు అయినా, అందరి పట్ల వివక్ష చూపి అందరికీ అన్యాయం చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. అయితే మిగతా ప్రాంతాల వాళ్ళు కేవలం ఓట్లు మాత్రమే వేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో వాళ్ళు ముందు భూములు ఇచ్చి తమ జీవనాధారాన్ని కోల్పోయి తర్వాత ఈ ప్రాంతంలో ఓట్లు వేశారేమో గెలిపించారేమో, కానీ వాళ్ళ మీద కక్ష పెంచుకున్నాడు, వీళ్ళ మీద కక్ష పెంచుకున్నాడు. ఎందుకయ్యా, ఎందుకు అమరావతి మీద? ఏమయ్యా అంటే ఒక సామాజిక వర్గం మీద. ఏ ఆ సామాజిక వర్గం మనుషులు కాదా? అమరావతి రాజధాని ప్రాంతంలో 50 లక్షల మంది ఉంటే మొత్తం ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారా? ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కాలేదా? వాళ్ళు లేకుండానే ఈ రాష్ట్రం అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందా? ఈ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలబడిందా? వారి భాగస్వామ్యం లేదా? ఈ రాష్ట్రానికి రాజధాని వస్తే, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే, ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వారి పిల్లలతో పాటు మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన పిల్లలు కూడా